ఎస్ మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్. గ్యాంగ్స్టర్ నయీం ఆస్తుల అక్షరాల 2,000 కోట్ల రూపాయలుగా సిట్టాధికారులు లెక్క తేల్చారు. మొత్తం 1,000 ఎకరాల వ్యవసాయ భూములు, 29 భవనాలు, 2 కిలోల బంగారంతో పాటు 2 కోట్ల రూపాయల నగదు కూడా నయీం పేరుతో ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 251 కేసులు నమోదైతే అందులో 119 కేసుల్లో దర్యాప్తు పూర్తయినట్లు కోర్టుకు తెలిపారు. మరో 60 కేసులు ఇంకా కొలిక్కి రాలేదని సిట్ అధికారులు వెల్లడించారు. మరో 2 నెలల్లో నయీం కేసుకు ముగింపు పలుకునున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ. సునీల్, ఎప్పుడైతే ఈ గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ అయిన తర్వాత ఈ కేసు దర్యాప్తు అనేది సిట్ చేపట్టింది. ఈ చేపట్టిన తర్వాత నయీం ఇంట్లో కానీ అతనికి సంబంధించి ఆక్రమణలు చేసి సోదాలు చేసుకున్న వ్యవహారాలకు సంబంధించి మీద పెద్ద ఎత్తున దర్యాప్తు అనేది సాగించింది. చివరకు ఎట్టకేలకు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చినట్లయింది. నయీం ఆస్తుల విలువ అక్షరాల 2,000 కోట్లుగా సిట్ అధికారులు తెలిపారు. ఆస్తుల లెక్క తెలిసిన అనంతరం ఈ నయీం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ దీనికి సంబంధించిన ఏవైతే ఆస్తులు వాటికి సంబంధించిన వివరాలు, అంటే దాదాపు 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తుల వివరాలన్నింటినీ కోర్టుకు సమర్పించడం జరిగింది. 1,019 ఎకరాల వ్యవసాయ భూములు, 29 భవనాలు, 2 కిలోల బంగారం, 2 కోట్ల నగదు ప్రస్తుతం నయీం దగ్గర తాము స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కోర్టులో ఏదైతే వారు అందజేశారో వాటిలో తెలియజేయడం జరిగింది. మొత్తం నమోదైన కేసులు 251 కేసులు నమోదైనాయి. ఇందులో 119 కేసులు కూడా దర్యాప్తు పూర్తయిందని చెప్పి కూడా సిట్ అధికారులు కోర్టుకు తెలియజేయడం జరిగింది. ఇంకా దాదాపు 60 కేసులు ఒక కొలిక్కి రాలేదని, దాంట్లో బాధితులు కూడా ముందుకు రావడానికి ఇంకా భయపడుతున్నారని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా నయీం కి సంబంధించి బినామీలు ఎవరెవరు ఉన్నారు, అలాగే ప్రస్తుతం నయీం పేరు మీద చెప్పి ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారన్న విషయం పైన కూడా తాము ప్రత్యేక ఒక సెల్ని ఏర్పాటు చేసి దాని నుంచి బాధితుల ఫిర్యాదు స్వీకరించి కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగిందని చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే నయీం ఆస్తులు 2,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి, అలాగే 119 కేసులు పూర్తి చేశామని ఏదైతే సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారో, మరో 2 నెలల్లో ఈ నయీం కేసుకి అనేది మొత్తానికి కేసును పూర్తి చేయాలని చెప్పేసి సిట్ అధికారులు భావించడం జరుగుతుంది. రైట్ కృష్ణ.